పార్సార్థి గారు చెప్పండి మరి కృష్ణరాజు గారు చెబుతున్నారు బాగానే ఉంది మరి ఇట్ల ఏం కా వేరే విధంగా కాదు తెలంగాణతో కానీ ఇతరత్ర పోలిస్తే గానీ అని అంటున్నారు మీ వాదన ఏమిటి నిజంగానే కేంద్రం సహకరిస్తోందా ఎంతో కొంత ఏమైనా ఇబ్బందులు పెడుతుందా అట్లాగే మహిళా నేతల గురించి ఆయన ఎట్లాగో ప్రస్తావించారు కాబట్టి మీరు మీరు కావాలని ఇప్పుడు ప్రస్తావించవచ్చు లేదు తర్వాత ఏమైనా కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు అనేది చెప్పలేం కానీ కొన్ని ఆంధ్రప్రదేశ్ హక్కులు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఏదైతే ఉన్నాయో వాటిని విడుదల చేయటంలో తీవ్ర జాప్యం జరుగుతుందనేది వాస్తవం అండి ఎందుకంటే మన రాష్ట్రం విభజించబడి రెండు వేల పద్నాలుగులో విభజించబడింది అంటే ఎనిమిది సంవత్సరాలు అయిపోవచ్చుంది కానీ ఇప్పటికీ కూడా విభజన సమస్యలు లేకపోతే విభజన హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరం బహుశా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇలాంటివి ఏదైతే ఉందో అది పాలసీ అనుకుందా కొంచేపు కానీ మన రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సహాయం ఏదైతే ఉందో తెలంగాణ నుంచి మనకు రావాల్సిన బకాయిలు ఏదైతే ఉన్నాయో అన్యాయంగా విడదీసిన కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది వాటన్నిటిని కూడా మనకి ఇప్పించాల్సిన బాధ్యత అవి వస్తే ఈ రాష్ట్రం ఇంకా బ్రహ్మాండంగా పురోగతి చెందేదనేది నా అభిప్రాయం సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఏదో ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఇవేమి మాకు సంబంధం లేని విషయాలు మా కేంద్ర ప్రభుత్వం మా పార్టీ అనే ఉద్దేశంతో కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పునర్విభజన చట్టాన్ని పాస్ చేసిందో దాంట్లో అంశాలని అమలు చేయాల్సిన బాధ్యత మరి తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ నుంచి మనకి అనేక వేల కోట్ల రూపాయలు బకాయిలు రావాలి అది ఎవరు కూడా ఇవ్వరు ఇవ్వట్లేదని కొట్టుకోలేరు ఎందుకంటే మనందరం కూడా ఒక దేశంలో భాగ భాగ భాగం సో కేంద్ర ప్రభుత్వం పెద్దన్నలాగా కూర్చోపెట్టి వాళ్ళని ఒకవేళ ఏదైనా ఇంపోజ్ చేసినా సరే అటువంటి అన్ని ఇప్పించాల్సిన బాధ్యత ఉంది వీటన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి గారు రాజనీతిజ్ఞత చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఎందుకంటే ఆయన అహంభావానికి కానివ్వండి లేదే నూట యాభై ఒక్క సీట్లు సాధించిన నాయకుని నేను ఈ దేశంలో కూడా సాధించగలం నేను యువకుడిని విద్యాధికుడిని అని చెప్పేసి అనవసరమైన రాజకీయాలకు వెళ్లకుండా ఆయన రాజకీయం కానివ్వండి ఆయన పరిపాలన కానివ్వండి ఆయన ఆలోచన కానివ్వండి ఈ రాష్ట్ర అభివృద్ధికే పూర్తిగా పరిమితం చేయటం మూలంగా ఆయన కేంద్ర ప్రభుత్వంతో ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన విధానం మూలంగా సఖ్యమైన రిలేషనే ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను ఎంతసేపు ఆయన మన రాష్ట్రానికి రావాల్సింది మన రాష్ట్ర పురోగతికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి సాధించాలనే లక్ష్యం మీద వెళ్తారు చెప్తే ఊరినే భేషజాలకి పోయి నేను నీకంటే పెద్ద నాయకుడిని లేదా నేను ఇంకా పాపులర్ లీడర్ని అని అటువంటి భేషజాలకి వెళ్లకుండా బ్రహ్మాండమైన రాజనీతిజ్ఞత ఆయన ప్రదర్శిస్తాడు కాబట్టి మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నానండి మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఇంకా మన ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయింది అంటే విభజించేమో ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికైనా సరే వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఏదైతే మనకి కడప స్టీల్ ప్లాంట్ అని చెప్పారు ఎనిమిది సంవత్సరాలు అయింది ఇప్పుడు వస్తే విజాగ్ వైజాగ్ స్టీల్ ప్లాంటే దానికి క్యాపిటివ్ మైన్స్ లేక దాన్ని ప్రైవేటైజేషన్ చేసిన పరి పరిస్థితుల్లో ఏదైతే హామీ ఇచ్చారో కడప స్టీల్ ప్లాంట్ని దానికి క్యాపిటివ్ మైన్స్ కేటాయించడం కాదు కానివ్వండి లేకపోతే ఈ విద్యుత్ సంస్థలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే దానికి ఒక రీఫైనాన్సింగ్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక ప్యాకేజ్ కానివ్వండి లేదా తెలంగాణ నుంచి మనకు రావాల్సిన ఆరేడు వేల కోట్లు ఏదైతే ఉందో గట్టిగా తెలంగాణ మీద ఒత్తిడి తీసుకొచ్చినా సరే ఆ నిధుల్ని మనకి ఇప్పించడం కానివ్వండి పోలవరం పోలవరం చాలా బాధాకరం అండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అది బాధ్యత దురదృష్టం ఏంటంటే ఏదో సామిత్రుంది రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం పోలేదని ఈ చంద్రబాబు నాయుడు ప్రజలందరూ కూడా చిత్కరించినా కూడా వాడు చే వాళ్ళు చేసిన తెలుగుదేశం పార్టీ చేసిన పాపాలు ఇంకా ఈ రాష్ట్రాన్ని వెన్నార్తూ ఉన్నాయటానికి పోలవరం ఒకటి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను నుంచి వాళ్ళు చేసిన అపరిమితమైన రుణాలు అంటే పరిమితికి మించి చేసిన రుణాలు ఈరోజు మనకి శాపంగా మారినాయి వీటన్నిటినీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సింది పోలవరం జిల్లాలో ప్రస్తావన చంద్రబాబు గారేమో డయాఫ్రమ్ వాళ్ళు పో పోవడానికి ప్రభుత్వాన్ని బాధ్యత అంటారు అంబటి రాంబాబు గారు మీరంతానేమో చంద్రబాబు టైంలో కాపర్ డ్యామ్ కట్టకుండా పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం వల్ల వచ్చిన సమస్య ఇది చంద్రబాబే బాధ్యత వహించాలంటారు ఎట్లా ఇంతకీ ఇది ఏమవుతుంది నూటి నూ నూటికి నూరు శాతం అండి ఏ ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఉన్నవాడైనా సరే చెబుతారు కాపర్ టేబుల్ కట్టుకోకుండా అసలు ఆ రోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్లు పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంతో సంబంధం అదేదో ఏటీఎం కార్డు లాగా ప్రధానమంత్రి గారు అన్నారు పోలవరాన్ని ఏటీఎం కార్డుగా వాడుకున్నారు తప్పితే వాళ్ళొక ప్రణాళిక ప్రకారం కానివ్వండి లేకపోతే ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ ప్రకారం కానీ వెళ్ళాలని భావించాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో చూపించాలి చూపిస్తాం కోసం ఏదో చేయాలి పని చేస్తే మనకేదో ముడుపులు వస్తాయి ఈ బిల్లుల్లో ఇటువంటి స్ట్రాటజీతోనే వెళ్ళారు తప్పితే ఏది ముందు కట్టాలి ఏ తర్వాత కట్టాలి లేకపోతే డిజైన్స్ ఏంటి అనే దాని మీద పూర్తిగా ఇది అవుతాం మూలంగా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన నష్టమే ఈరోజు దానికి శాపంగా మారింది డైఫ్రమ్ వాళ్ళు మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలంటే జరిగిన నష్టాన్ని పోడ్చాలంటే చాలా లెబోరియస్ ప్రాసెస్ చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా ఇది కామ్గా ఉండేసి తన పెద్దరికాన్ని కాపాడుకోవాలి తప్పితే ఇంకా పిచ్చి పిచ్చి ప్రలాపనలు పొందితే అది అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తున్నాను మరి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి తప్పులన్నింటినీ కూడా ఇప్పుడు విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటం అనేది పూర్తి బాధ్యత కేంద్రానిదే అది లక్ష కోట్లు కానివ్వండి లేకపోతే పదివేల కోట్లు కానివ్వండి అటువంటి పరిస్థితుల్లో ఎంతసేపు ఇంకా ఇంత ధర అయింది అంత ధర అయింది మేము ఇంతే ఇస్తాం అంతే ఇస్తామని డిస్కషన్ పెడతామే అది చాలా అన్యాయం అని చెప్పేసి నేను నేను ఒకవేళ ఆలోచించండి ఆ రోజు చంద్రబాబు నాయుడు స్వార్థంతో మేం చేస్తాము మా కాంట్రాక్టర్లు చేస్తారని అనుకోని ఉన్నట్లయితే అది లక్ష కోట్లైనా సరే కేంద్ర ప్రభుత్వం భరించాలి కదా అది రిహాబిలిటేషన్ ప్యాకేజ్ కానివ్వండి లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి లేకపోతే కాస్ట్ ఇన్ఫ్లేషన్ కానివ్వండి ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం భరించాల్సిందే కదా కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఉంది కాబట్టి తన బాధ్యత నుంచి తప్పించుకోవడం అనేది అది సబబు కాదని చెప్పేసి నేను భావిస్తానని ఈ రోజుకైనా సరే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రతి రూపాయి ఆ ప్రాజెక్టుకి అయ్యే ఖర్చుని కేంద్ర ప్రభుత్వమే భరించాలి అది రీహాబిలిటేషన్ కానివ్వండి లేకపోతే ఏదైనా కానివ్వండి సో దాంట్లో ఇంకా ఇది చేసి ఆ ప్రాజెక్ట్ని డిలే చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం మోపి బకాయిలు ఇవ్వకోకుండా చేస్తామనేది చాలా బాధాకరం ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అందరం మా ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ఈ పోలవరం గురించి ఎందుకంటే పోలవరం అనేది ఈ రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు రా రాబోయే కొన్ని దశాబ్దాలకి వరకు కూడా మనకి భరోసా కల్పించే ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా అనేక అంశాలు ఉన్నాయి ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా కట్టని విధంగా మెడికల్ కాలేజెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అభివృద్ధి లేదు అభివృద్ధి లేదని చెప్పేసి ఊరిని ముసలి కన్నీరు కార్చేసే వాళ్ళకి వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటే కనుక వెళ్ళి చూడొచ్చు సో ఇంత ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రానికి ఇంకా అదనంగా కొత్త జిల్లాలు ఏర్పడినాయి కాబట్టి జిల్లా యూనిట్గా మీరు మెడికల్ కాలేజెస్ ఇచ్చారు కాబట్టి దయచేసి ఆ అడిషనల్ కాలేజెస్ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందో అవన్నీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పేసి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తారు ఎందుకంటే ఆయన ఎంతసేపు టార్గెటెడ్ ఆయన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు అదేవిధంగా ఎన్నికల్లో హామీలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఆలోచించే వ్యక్తి కాబట్టి అనవసరమైన రాజకీయాలకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ అవసరాలని ఫలంగా పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాను ఇంకోటి తెలుగుదేశం మహిళల గురించి వాళ్ళు మహిళలే పార్టీలో మహిళలే కాదు మహిళా అధికారులు కూడా అవమానించిన చరిత్ర ఆ పార్టీకి ఉన్న విషయం అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఇంకా అనా ఇంకా చాలా మాట్లాడుతూ ఉంటారు కానీ అవన్నీ నేను వాటిలో వెళ్ళదలుచుకోలేదు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మహిళా సాధికారత కోసం ఎంత చిత్తశుద్ధి పనిచేస్తుందంటే మేము గడప వెళ్ళినప్పుడు మేము అడిగాం ఏది మహిళలందరినీ కూడా అడుగుతున్నాను ప్రతి గ్రామంలో నేను ఇంటింటికి తిరిగి అడుగుతున్నాను ఏమ్మా టీవీల్లో పేపర్లో తిడుతున్నారు కదండి అంటే వాళ్ళకి తిన్నది అరక్కగా తిడతారండి మేము మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసి ప్రతి మహిళ కావాలంటే జ్యోతిలతో ఈయన ఎవరైతే మనం విమర్శిస్తారో వాళ్ళ విలేకరులు కూడా కూర్చోండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ గ్రామాల్లో ఇప్పుడే కాదు ఇంకా రాబోయే యాభై సంవత్సరాల తర్వాత కూడా ఏదో చిన్న సమస్య ఉంటుంది డ్రైనేజ్ అయినో లేదా మంచి నీళ్ళు కొద్దిగా కరెంట్ అనో వాటి గురించి ఏదో చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకిత ఉందని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభుత్వం మీద ఇంత సాటిస్ఫాక్టరీ లెవెల్స్ నేను ఇంత ముందు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానండి ఇంత సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఉన్నాయని చెప్పేసి నేనైతే భావిస్తలేదు ఒక మహిళ నాతో అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో అంటే ఐదు సంవత్సరాల ముందు అండి ఇంతకు ముందు వచ్చినట్లయితే నేను అమ్ముకోవాల్సిన అరకరాలను అమ్ముకోవాల్సిన అవసరం వచ్చేది కాదు నాకు అని చెప్పేసి చెప్పిందంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మహిళలు ఫీల్ అవుతున్నారో దానితోనే అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను మహిళలకి అక్కా అని చెప్పేసి ఎంతో ప్రేమతో చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన బట్టే పార్టీలు అందరం కూడా మహిళా లీడర్ని గౌరవిస్తాం మహిళలకి మహిళా సాధికారత అనేది రాజశేఖర రెడ్డి గారి దగ్గర ప్రారంభమైంది అదే కంటిన్యూ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను రైట్